నేను ఏమన్నాను, పిచ్చి పిల్ల ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఈ డోంట్ కేర్ అను, అంతే నా కామెంట్స్ తప్ప అంతకు మించి నేను కామెంట్స్ చేయడానికి సిద్ధంగా లేను, భవిష్యత్తులో కూడా చేయను. ఎలాంటి ప్రభావం ఉండదా? జీరో ఎఫెక్ట్. ఇంకా ఏదైనా ఉంటే మాకే ఉపయోగం ఉంటుంది. వద్దనుకున్నోళ్ళు అక్కడ పోతాడు, మాకు ఓటీ కూడా తెలుగుదేశం కూడా అక్కడ పోతాడు తప్ప ఆల్. కాంగ్రెస్ స్ట్రక్చర్ నాకు తెలియదు కాదు కదా, కాంగ్రెస్ ఎంత గేమ్ ఆడిద్దో మాకు తెలియదు కాదు కదా. అలా ఆడుతున్నారు గేమ్ అంతే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలని ఒక ఆమెను పట్టుకుని ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలను, బాధ పెట్టాలను, ఓడించాలను, మానసికంగా ఏదో చేయాలని వారు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థము కాక తప్పదు. రైట్, మై ఫైనల్ క్వశ్చన్ సార్, పాపం ఎందుకు సార్ రఘురామకృష్ణన్ రాజుకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇప్పించలేదట, అంత పాపం ఏం చేశారు, అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ పార్టీ ఇష్యూస్ లో? రామ్ గారు ఒక మాట చెప్తా, ఇమ్మోరల్ గా పనిచేసే వ్యక్తిని ఇప్పుడు ఎవరు నమ్మరు. ఎందుకు ఇమ్మోరల్ అంటున్నానంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడే రాంబాబు అంటాడు, అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కానీ నేను తిడతాను అంటాడు. ఎట్లా నచ్చింది? చివరికి ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడ్డట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో పాటు ఆయన టికెట్ ఇప్పించలేదు అంటున్నాడు, అంతే కదా, ఏం ఆరోపణ ఇది? సో అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు రాజకీయంగా అంటే చంద్రబాబు చెప్పమనండి. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ప్రజలు నిర్ణయిస్తారు. అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు అనుకుంటారు? నిజంగా జగన్ గారా, చంద్రబాబు గారా, లేదంటే మోదీ గారు, అమిత్ షా గారే వద్దనుకున్నారు? ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇతను వైసీపీలో గెలిచి వైసీపీనే తిడుతున్నాడు, రేపు బీజేపీలో గెలిస్తే బీజేపీని కూడా తిడతాడు కదా, ఇతని స్వభావం ఇదే కదా అనుకుంటున్నాడు. లైక్ కన్నా లక్ష్మణ ఏ పార్టీలోనూ ఉండరు, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు టికెట్లు ఇవ్వాలి అని భావించి ఉండవచ్చును అని నా అభిప్రాయం. కన్నా లక్ష్మీనారాయణ గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఇక్కడున్న ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తారు మీ గెలుపుపై. ఎవరైనా పోటీ చేసేవాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమానే వ్యక్తం చేయకపోతే ఆ రోజు అవుతుంది. సో నేను ఒక మాట చెప్తున్నానండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పక్షం. నేను ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశా, 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేశా. నా శత్రువులను సైతం, అంటే రాజకీయ ప్రత్యర్థులను సైతం ఎక్కడా ఇబ్బంది పెట్టలా, ధర్మం అనుకున్న పని అంతా చేశా. కానీ అలాంటి నన్ను ప్రజలు దూరం చేస్తారని నేను అనుకోను, అనుకోబోవడం లేదు. 100కి 100 పాళ్ళు గెలిచేది నేనే, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల, ప్రజల దయవల్ల 100కి 100 పాళ్ళు గెలిచేది నేనే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. విశ్వాసఘాతకులు సత్తెన్నపల్లికి చేరలేరు. మీరు చూడండి, 4th ని టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన కోడెల గారి కుమారుడు రెబల్ గా దిగుతారనుకున్నారు, అక్కడ కన్నగారికి ఇచ్చారు, అయితే ఇంటర్నల్ గా ఆయన మీకే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక విషయం. ఐ డోంట్ నో దట్, నాకు నిజానికి ఏం తెలియదు. టికెట్ ఆశించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చలపతి ఆంజనేయులు గారు ఒక ఆయన ఎక్స్పెక్టెడ్ టికెట్ అండ్ హీ స్పెండ్ మనీ హియర్ ఆల్సో. కోడెల శివరాం ఆయన ఎక్స్పెక్టెడ్ హీ స్పెండ్ మనీ హియర్ ఆల్సో. మరి వాళ్ళిద్దరూ వాట్ దే విల్ డూ? శివరాం ని మచ్చిక చేసుకున్నారట. ఐ ఆమ్ నాట్ సచ్ పొలిటీషియన్. నేను అలా మచ్చిక చేసుకున్నాను, ఐ మీన్ స్ట్రైట్ పొలిటీషియన్. అలా మచ్చిక చేసుకోవటం, రహస్యంగా ఫోన్లో మాట్లాడటం, వాళ్ళకి ఏదో ఇది చేయటం అట్టండి, నాకు అసలు నాకు చేత కాదు, నా వల్ల కాదు. స్ట్రైట్ అవే వెళ్తాను నేను. ఇది కాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయన తీసుకొచ్చాడు, అప్పారావు గారు అని. ఆయన టికెట్ అని ప్రచారం చేశారు, కన్నా నిలిపోతారన్నారు ఆయన. హీ స్పెండ్ మనీ మోర్ హియర్, వాట్ దే విల్ డూ విల్ సీ. నేనేం వాళ్ళు మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు, మచ్చిక చేసుకునే పరిస్థితి లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ నిధులు కానీ ప్రజలకు స్పష్టంగా చేరాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు, దాన్ని అంబటరాంబాబు దుర్మార్గుడు కాదనుకుంటున్నారు. ఇంకా నాకేం అర్థం ఉంటుంది? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి గవర్నమెంట్ ని ఫామ్ చేయటం ఖాయం, సత్తెనపల్లిలో అద్భుతమైన మెజారిటీతో గెలవబోవటం ఖాయం. ఇది ప్రజల నాడి నాకు తెలుసు. రైట్, ఫైనల్లీ మీకు ఎందుకు ఇక్కడ ప్రజలు ఓటు వేయాలి అనేది ఒక సింగిల్ లైన్ లో ఆన్సర్ ఏం చెప్తారు? ధర్మమైన పాలన,
చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి. అనిల్ కుమార్ యాదవ్ గురించి అడగడం మర్చిపోయాను సార్, ఎలా ఉంది ఆయనకి ఇక్కడ మీరు చూస్తున్న గ్రౌండ్ రియాలిటీస్? చాలా బాగుంది. యాజ్ ఎంపీ అనిల్ కుమార్ రావడం వల్ల మా లెవెల్స్ కూడా పెరిగాయి. ఓ ఎస్, ఇస్ ఎ క్రేజీ మ్యాన్, ఎగబడుతున్నారు జనం. మీకు కూడా అలాంటి క్రేజ్ ఉంది కదా గ్రౌండ్ లో? ఉండొచ్చు, కొత్తగా వచ్చాడు కదా. నేను 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను, ఎవ్రీబడి నోస్. నాకుతోనూ ఫోటోలు దిగాలి, కానీ అనిల్తో ఫోటోలు దిగాలని ఎక్కువ మంది యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు. కుర్రోడు కదా, పైగా బీసీ సామాజిక వర్గం. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పటి వరకు అగ్రకులాలే పరిపాలించాయి తప్ప బీసీలు పరిపాలించలేదు. ఒక రేర్ ఆపర్చునిటీ బీసీకి వచ్చింది, అందువల్ల బీసీలందరూ కట్టగట్టుకొని అనిల్ కుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని నిర్ణయించుకుంటున్నటువంటి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం మనకెప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం, వైసీపీ, జనసేన అందరు యాదవులు ఈసారి వైసీపీకి వేసేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. మీ బాక్స్ లో కూడా చూస్తారు, చాలా ధీమాతో ఉన్నారు మీ గెలుపుపై. ఈ ధీమాకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. రాజధాని ఎఫెక్ట్ అనేది మీపై ఏమాత్రం ఉండదు? జీరో. రాజధాని ఎఫెక్ట్ వాళ్ళ వరకు ఉంటుంది, పొలాలు కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రాలేదని. ఈ మధ్యన రాజధాని చంద్రబాబు వచ్చేస్తున్నాడు, చంద్రబాబు వచ్చేస్తున్నాడు అని భూమి అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు అక్కడ. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికి, సిద్ధం సభలు చూసిన తర్వాత అరే అనవసరంగా కొన్నాం భూమి అని బాధపడుతున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ జనరిక్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది అడిగి క్లోజ్ చేస్తా ఇంటర్వ్యూ, మీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్, రెక్కడ్ పొలిటీషియన్, ప్రజల్లో ఎప్పుడు కూడా జస్ట్ అట్లా నిన్న ఒక వికలాంగుని కలిస్తే ఒక 1000 వాల్స్ ఆఫ్ వెలుగు ఆయన ఫేస్ లో. అలాంటి ఒక పొలిటీషియన్ ఈ మధ్య అంటే మీలాంటి మినిస్టర్స్, సీనియర్ లీడర్స్ అంతా గంటలు గంటలు స్పీచెస్ ఇస్తూ ఉంటారు వితౌట్ పేపర్, ఎనీథింగ్ యూ కెన్ టాక్ ఆన్ స్టేజెస్, బట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శ ఉంది, పేపర్ చూడకుండా స్పీచ్ ఇవ్వలేడు అని. ఎందుకు? అది పొరపాటు. కాకపోతే హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్, అందువల్ల చిన్న నోట్ ఉంటుంది అంతే, అది స్విచ్ అవ్వటం కాదు కదా. హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్, ఆయన సంక్షిప్తంగా చెప్పడు, పరిపూర్ణంగా చెప్పేదాకా తృప్తిగా ఉన్నది ఆయనకి. అంతకుముందు అసలు పట్టుకోకుండా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు పూర్తిగా అడిక్టెడ్ టువర్డ్స్ పేపర్స్, స్పీచెస్? ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ వర్క్ ప్రజలకు అర్థం కావాలి, మిస్ అవుతామేమోనని. నేనేమో నేను ఎప్పుడు పేపర్ తీసి చెప్పను, చాలా పాయింట్స్ మిస్ అవుతాను. ఆయన మిస్ అవడానికి ఇష్టం ఉండదు. అసెంబ్లీలో మిస్ అయితే కూడా పిలిపించి మళ్ళీ ఈ పాయింట్ ఏం చెప్పలేదని అడుగుతాడు. అసెంబ్లీలో మేము మాట్లాడేటప్పుడు మీరు మా దగ్గర పేపర్స్ ఉంటాయి, చూసారు కదా మీరు, పేపర్ లేకుండా చెప్పలేదు, ఏదో స్పాంటేనియస్ గా చెప్పే మాటలు. హీ థరౌలీ ప్రిపేర్డ్, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పాయింట్స్ రాసుకుని చెప్తారు. అది కూడా ఆశువుగా చెప్పినట్టుగానే చెప్తారు, నువ్వు చదవడుగా చదవకూడదని చెప్తారు, తప్పు అనుకోవడం కాదు. పాయింట్స్ మాట్లాడుకోవటం చూసుకోవటం అన్ని సహజమైనటువంటి అంశం. రైట్. రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, మీరిద్దరితో పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు? రాజశేఖర్ రెడ్డి గారి కన్నా 1000 రాజశేఖర రెడ్డిల పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో పెరిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్గా ఆయనే పార్టీ పెట్టుకుని పైకి ఎదిగాడు, అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి గారు కొట్లాడి 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 పార్టీలో అసమ్మతితో కొట్లాడి, ఎదురు పార్టీలతో కొట్లాడి, కిందబడి మీదబడి ఎప్పటికో అయ్యాడు, చాలా కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాగానే ముఖ్యమంత్రి అయ్యాడు. రాగానే అంటే 1-5 సంవత్సరాలు మినహా. సో చాలా ఎర్లీ ఏజ్ లో అయ్యాడు. ఇంక 2 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఆయన, ఎంత ఎత్తికి ఎదగబోతున్నాడు? మేమంటే మా పని అయిపోతుంది, పెద్దవాళ్ళం అయిపోయి ఉండే బయలు అయిపోయి ఉన్నారు సార్. మీరు